Hi, hello andi. Welcome to Navina Study Hub. Munduga ee video meeku nachinatlayite like cheyandi, share cheyandi and please do subscribe my channel andi. Okay andi, ee roju class entante manamu emi discuss chestunnam ante current affairs gurinchi andi. Manaku remaining subject elagaina chadivesi manamu gurtu pettukogalam. But current affairs ki manaku chaala asaliki gurtukundavu kada. Gurtukundavu plus markulanni poyedi kuda manaku ekkada. ఓన్లీ ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జీకేలో మనకి ఏమైపోతుందంటే అంటే ఇవి రోజు చదువుతూ ఉండాలి కాబట్టి గుర్తుకుండదు మర్చిపోతారు. మీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అయితే మనం ఎప్పటి నుంచో చదివి ఉంటామో ఇంకా మళ్ళీ ఇంకొకసారి చదువుతాము అదే అదే కాబట్టి గుర్తుకుంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ ఏంది మనకు రోజు రోజుకి అప్డేట్ అవుతుండాలి కాబట్టి మీరు అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నేను మీకు కరెంట్ అఫైర్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఓకేనండి, అంటే ఈ కొన్నైనా కరెంట్ అఫైర్స్ అంటే కాదండి, మీకు ఈ మధ్య కొత్తగా ఎవరైతే చేంజ్ అయినారో వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే ఈరోజు నేనైతే మీకు డిస్కషన్ చేస్తాను. ఓకేనండి, ఇంకా రిమైనింగ్ చాలా ఉన్నాయి మన కరెంట్ అఫైర్స్, అది ఇంకొక రోజు చెప్తాను. ఓకేనండి, ఇంకా స్టార్ట్ చేస్తాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఏంటంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి చూడండి ఈ మధ్యనే చేంజ్ అయినారు కొత్తగా లెఫ్టినెంట్ గవర్నర్ అనమాట. ఎవరు అంటే మనకి మనోజ్ సిన్హా. ఓకేనండి, మనోజ్ సిన్హా. ఇంతకుముందు ఎవరున్నారు మనకు లెఫ్టినెంట్ గవర్నర్గా అంటే మనకి ఇదో దీనికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉన్నప్పటికీ అది తీసేసినారు కదా 2019. తర్వాత మనకి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరున్నారంటే ఈయన ఉన్నారు, గిరీష్ చంద్ర ముర్ము. అంటే ఆయన ఏం చేశారంటే ఆయన్ని కాగ్కు చైర్మన్గా పెట్టేసినారు. సో ఇన్నిటికీ ఇతను ఇక్కడ గవర్నర్ ఇక్కడగా ఉండలేరు కాబట్టి ఇక్కడ ఇతన్ని తీసేసి అక్కడ వచ్చేసి మనోజ్ సిన్హాను పెట్టినారు. ఇక్కడ వచ్చేసి మనకి కాగ్, కాగ్ అంటే మనకు తెలుసు కదండి, మనకు అటార్నీ జనరల్ ఉంది కదా, ఆ దానికి ఈయన మనకు గిరీష్ చంద్ర ముర్ము అనమాట. ఓకేనండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకేనా, నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్ ఎవరు అంటే మనకి యూపీఎస్సీ చైర్మన్ చూడండి, యూపీఎస్సీ చైర్మన్ ఎవరు అంటే ప్రదీప్ కుమార్ జోషి. ఓకేనండి, ప్రదీప్ కుమార్ జోషి, ప్రదీప్ కుమార్ జోషి. నెక్స్ట్ హురన్ గ్లోబల్ యూనికార్న్ జాబితా 2020 ఇండియాకు ఎంత ర్యాంక్ ఇచ్చినారంటే మనకు నా ఫోర్త్ ప్లేస్ ఇచ్చారండి, ఫోర్త్ ప్లేస్ ఇచ్చారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనకు, యూపీఎస్సీ చైర్మన్ కాగు, జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇవన్నీ కొత్తటి అనమాట అప్డేట్స్ ఇవి. ఓకే, ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశం యొక్క మొట్టమొదటి మంచు చిరత, మంచు ఈ మంచు చిరత ఉందంట సంరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రాష్ట్రము గవర్నమెంట్ ప్రణాళిక వేసిందంటే మనకి ఉత్తరాఖండ్. ఓకేనండి, ఉత్తరాఖండ్ అనేది దానికోసమని అది సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం. అంతే, నెక్స్ట్ ఉత్తర రైల్వే యొక్క మొదటి వ్యాపార మాల ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢిల్లీ నుండి ఏ రాష్ట్రానికి నడుస్తుంది అంటే త్రిపుర. ఓకేనండి, ఢిల్లీ నుండి త్రిపురకి ఇది వెళ్తుందనమాట ఉత్తర రైల్వే. ఓకే, దెన్ నెక్స్ట్ చూడండి, ఫ్యూచర్ అండ్ బ్రాండ్ ఇండెక్స్ 2020 ప్రకారం ప్రపంచంలోనే అతి విలువైన బ్రాండ్ కంపెనీ ఏది అంటే మనకి యాపిల్. అంటే ఇంకా ఇది మనకు విన్నా వినకపోయినా ఎప్పటికైనా బ్రాండ్ యాపిలే కదా మనకి. సో ఇది గుర్తుపెట్టుకోండి బాగా, మీరు ఈ రిలయన్స్ అవన్నీ పేర్లు ఉంటాయి బట్ ఏంటంటే మనకు కావాల్సింది యాపిల్ అనేది చాలా బ్రాండెడ్ కంపెనీ కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, యాపిల్ కంపెనీ. ఇంకా నెక్స్ట్ ఈ జ్ఞానమిత్ర ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం మొబైల్ యాప్ అనేది ఎక్కడ ప్రారంభించారంటే మనకు యూనియన్ టెరిటరీ ఉంది కదండి, కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి దాద్రా నగర్ హవేలీలో ఈ జ్ఞానమిత్ర అనేది అంటే పిల్లలకు చదువు కోసం అని ఈ యాప్ని అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు దాద్రా నగర్ హవేలీలో. ఏం పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ జ్ఞానమిత్ర. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనను చీనాబ్ నది ఒడ్డున చూడండి, చీనాబ్ నది ఒడ్డున నిర్మిస్తుండగా దీనిని ఎప్పటిలోగా పూర్తి చేయడానికి భారతీయ రైల్వే నిర్ణయించింది అంటే ఇది గుర్తుకుండాలండి, వెరీ ఇంపార్టెంట్. ఎప్పటిలోగా అది పూర్తి చేయాలని అనుకునిందంటే 2022. ఓకేనండి, 2022. నెక్స్ట్ చూడండి, కాశ్మీర్ సమస్యపై చర్చ జరగాలని ఐక్యరాజ్య సమితి చెందినటువంటి మనకు భద్రతా మండలి వెన్నుండే కదా, ఆ యుఎన్కి చెందినటువంటి భద్రతా మండలి ప్రతిపాదించిన దేశం ఏంటంటే పాకిస్తాన్. ఓకేనండి, ఈ మీకు తెలుసు కదా యుఎన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మీకు అన్నీ తెలుసు 1945 అక్టోబర్ 24. ఓకేనండి, ఇవన్నీ చాలా మీరు ఒకదానికి ఒకటి లింకప్ చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ చూడండి, మనకి ఏపీ
నెక్స్ట్ ఏపీ దాంట్లో కోసం ఏపీ గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం ఇది ఉంది కదా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ అనేది ఈ ఎఫ్పిఓల నోడల్ ఏజెన్సీగా ఏ శాఖ వ్యవహరిస్తుంది అంటే ఇది ఫుడ్ గురించి కాబట్టి ఖచ్చితంగా మనకు వ్యవసాయం అని గుర్తుపెట్టుకుని ఎన్నో శాఖలు ఇస్తారు మనకు పేర్లు విద్యాశాఖన ఆహార శాఖని ఇవన్నీ ఇస్తే మీకు గుర్తుకుండాల్సింది ఏంది ఫుడ్ గురించి అంటున్నారంటే వ్యవసాయం అగ్రికల్చర్ అని గుర్తుపెట్టుకోండి ఏపీ గవర్నమెంట్ వచ్చే 4 ఏళ్లలో గిరిజన యూనివర్సిటీని ఎక్కడ నిర్మించడానికి ప్రతిపాదించారు అంటే అరకు అండి విశాఖపట్నం దగ్గర ఉంది కదా అరకు అక్కడ ఎందుకంటే అక్కడ గిరిజనులు ఎక్కువ ఉంటారు కదా సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అయోధ్య రామ మందిరం ఇవి కూడా క్వశ్చన్స్ వస్తాయండి మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మీరు అయోధ్య రామ మందిర తొలి ప్రసాదమును అందుకున్నటువంటి దళితుడు ఎవరు అంటే ఇది కూడా ఒక క్వశ్చనా అనుకోవచ్చు మీరు ఏం చెప్పలేము ఇప్పుడు ఏ క్వశ్చనే ఇస్తారు ఓకేనండి మహావీర్ అనే దళిత వ్యక్తి తొలి ప్రసాదమును అందుకున్నాడు నెక్స్ట్ మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే ఇబ్రహీం మహమ్మద్ సోలిక్ ఇబ్రహీం మహమ్మద్ సోలిక్ ఇంకా మీకు శ్రీలంకకు వీళ్ళందరికీ మారిపోయిన అందరూ వచ్చారు కదా ఇప్పుడు మనకు శ్రీలంక ప్రధాని ఇవన్నీ కనుక్కోవాలి మీరు అన్నీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇంకా ప్రధానులు అన్నీ ఒకరోజు చెప్తానండి మీకు నెక్స్ట్ చూడండి అమేజింగ్ అయోధ్య పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఈ మా నీనా రాయి అని నీనా అండిది నీనా రాయ్ అని ఆమె రాసిందంటే ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఒక ప్రాచీన యొక్క చరిత్ర గురించి అంటే రాముడు గురించి సీత గురించి ఎంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఎలా ఉంది ఏంటి అనేది ఆమె ఆ బుక్లో చెప్పడం అయితే జరిగిందనమాట ఓకేనండి నీనా రాయ్ అమేజింగ్ అయోధ్య ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అమ్మోనియం నైట్రేట్ ఇక్కడనే మీకు 2 క్వశ్చన్లు వస్తాయి అమ్మోనియం నైట్రేట్ ఫార్ములా అడిగితే ఏం చెప్తారు NH4NO3 అనేది దీని యొక్క ఫార్ములా కెమికల్ ఫార్ములా ఓకేనండి ఈ యొక్క పేలుడు ఎక్కడ జరిగింది బీరుట్లోని షిప్ యార్డ్లో సంభవించి వందలాది మంది ప్రాణాలను కోల్పోతే అది ఎక్కడ జరిగింది అని అడిగితే లెబనాన్ ఓకేనండి లెబనాన్ నెక్స్ట్ భారతదేశ సోషియల్ మీడియా సూపర్ యాప్ ఎలిమెంట్స్ను ఎవరు 5 జూలై ప్రారంభించారంటే వెంకయ్య నాయుడు నెక్స్ట్ ఫిట్ హైట్ హిట్ హై ఇండియా కార్యక్రమం ఎవరు మొదలుపెట్టారు అంటే రమేష్ పోఖ్రియాల్ ఎందుకంటే ఇక్కడ ఫిట్ గురించి వస్తుంది ఇక్కడ రమేష్ పోఖ్రియాల్ ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి అంటే ఈయన విద్యకు కూడా సంబంధించినతనే కదా సో మీకు చూడండి కాబట్టి చూడండి ఫిట్ హైట్ హిట్ హై అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినారంటే రమేష్ పోఖ్రియాల్ గుర్తుపెట్టుకోండి బ్రెజిల్ అధ్యక్షుడైనటువంటి ఆయనకి కరోనా సోకిందనమాట ఆయన పేరు ఏం పేరు అని అడిగితే మనకు బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా సోకింది కదా ఆయన పేరు వచ్చేసి మనకి జైల్ బోల్సోనారో ఓకేనండి ఈ పేరులోనే ఉంది కదా బైల్ ఓకేనా జైల్ చూడండి దాంట్లో పేర్లోనే మనము ఏం చేయాలంటే ఏమైనా ఉన్నాయా ఈ పేర్లలోనే అని చూసుకోవాలన్నమాట ఓకేనండి నెక్స్ట్ రక్షణ శాఖకు సంబంధించినటువంటి 37 హెలికాప్టర్లు మన రక్షణ శాఖకు సంబంధించి 37 హెలికాప్టర్ ఆర్డర్స్ను పూర్తి చేసినట్లు ఏ సంస్థ ప్రకటించింది అంటే బోయింగ్ సంస్థ ఓకేనండి ఈ బోయింగ్ సంస్థ అనేది ప్రకటించిందనమాట మన రక్షణ శాఖకు సంబంధించి 37 హెలికాప్టర్లు అనేది పూర్తి చేసినామని చెప్పింది ఓకేనండి బోయింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉండేవి ఇవే కాదు నెక్స్ట్ చూడండి కరోనాను మించిన మరణాల రేటు కలిగినటువంటి గుర్తు తెలియని నిమోనియా ఎక్కడ గుర్తించారు అంటే కరోనాకు మించిన ఎక్కువ మరణాలు వచ్చినాయంట నిమోనియా వ్యాధి వల్ల ఎక్కడ అంటే కజకిస్తాన్లో అండి అంటే మన దేశం కాదులని భయపడాకండి కజకిస్తాన్ నెక్స్ట్ ప్రపంచంలోనే మొదటి తిరిగి వాడే పీపీఈ కిట్స్ను అంటే మళ్ళీ వాడుకోవచ్చు అనమాట ఆ కిట్స్ను ఏ కంపెనీ విడుదల చేసిందంటే రేమాండ్స్ కంపెనీ అండి రేమాండ్ పెద్ద మంచి కంపెనీ కదా సో చూడండి బ్రాండెడ్ కంపెనీ ఇది రేమాండ్ కంపెనీ అనేది మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు మీరు అంటే యూస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని పడేస్తాం కదా మనం ఆ కిట్స్ పడేయకుండా మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు అని చెప్పింది అనమాట నెక్స్ట్ చూడండి ఇది చూడండి యాప్స్ చూడండి ఏపీ స్టేర్ యాప్ స్టార్ 6D అనే పేరుతో వాణిజ్య సమాచార ఉపగ్రహం ఏ దేశం ప్రయోగించిందంటే చైనా ఓకేనండి అస్సాంలో
వరదల కారణంగా ఎన్ని జంతువులు కజరంగ నేషనల్ పార్క్లో మరణించినట్లు ప్రభుత్వం చెప్పింది అంటే ప్రకటించిందంటే 108 అని చూడండి. ఎన్ని జంతువులు మరణించినాయంటే అక్కడ అస్సాంలో నేషనల్ పార్క్ పేరేంటి, కజరంగ నేషనల్ పార్క్. ఎంత చూడండి, ఈ 108 అనేది మనకు ఏంది, ఎమర్జెన్సీ కదా. సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఎమర్జెన్సీ నెంబర్ కదా 108 అనేది, ఎమర్జెన్సీ కాల్ నెంబర్ కదా. ఈ ఎంతమంది చనిపోయినారు చూడండి, 108 ఏంటి జంతువులు. నెక్స్ట్ చూడండి, ఈ హోప్ అనే పేరుతో మొదటి అంగారక మిషన్ను ప్రయోగించిన దేశము ఏది అంటే ఇదే అండి, యూనియన్ ఎమిరేట్స్ ఉన్నాయి కదా. ఈ ఇది యొక్క యూఏఈ అనేది మనకు ఆ దేశం అనేది హోప్ అనే అంగారక మిషన్ను ప్రయోగించిందంట, ఓకేనండి. నెక్స్ట్, తూర్పు హిందూ మహాసముద్రం లోపల కొత్తగా కనుగొన్న అతి పెద్ద బొద్దింకలు బాతినోమస్ రాక్సస ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే, ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే సింగపూర్, ఓకేనండి. నెక్స్ట్, మనోదర్పణ్ చొరవను మానవ వనరుల అభివృద్ధి శాఖ ఎవరి కోసం ప్రారంభించింది అంటే, స్కూల్ అంటే మానవ వనరులు అంటేనే మీకు స్కూల్ గురించి గుర్తుకు రావాలి. ఎందుకంటే ఈ మానవ వనరులు ప్లస్ విద్య కోసం ఒకే మంత్రి ఉంటారు కదా మనకు, అందుకోసం స్కూల్ విద్యార్థుల కోసం ఈ మనోదర్పణ్ చొరవను ప్రారంభించింది. నెక్స్ట్, ఐసీసీ T20 వరల్డ్ కప్ 2020 ఎప్పటికీ వాయిదా వేశారంటే 2021 వాయిదా వేశారండి. ఇవే కాదు, మనకి ఎన్నో అనేటి మనకు వాయిదాలు అయితే వేయడం జరిగింది. ఏంటి, ఒలింపిక్స్ గేమ్స్ కానివ్వండి, ఇట్లా ప్రతిదీ మనకు వాయిదాలు అయితే జరిగింది. ఒలింపిక్ గేమ్స్ అయితే ఎన్ని సార్లు ఇప్పటికి వాయిదా పడినాయంటే ఇది 4వ సారి అండి, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవన్నీ. ఎందుకంటే మనకు ఈ ఎందుకు 4వ సారి అంటే మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ. ప్రపంచ యుద్ధాల కారణంగా ఏదైనా విపత్తులు జరిగితే ఒలింపిక్ గేమ్స్ అనేది స్టాప్ అయితే అవుతుంది, నెక్స్ట్ ఇయర్ అయితే మనకు జరుగుతుంది, ఓకేనండి. ఇలా ప్రతిదీ మనకు ఏమైపోయినాయంటే డిలే అయిపోయినాయి ప్రతి గేమ్స్ అనేటి, అవి కొంచెం గమనించండి, ఓకేనండి. ఈరోజుకి ఈ కరెంట్ అఫైర్స్ చాలండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో అయితే చూస్తాం, ఓకేనండి. థ్యాంక్ యూ.